జూన్ 2న రాజీవ్గాంధి యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్లోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో గాయకుడు రాహుల్ సిప్లిగజ్తో కలిసి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఇక క్విజ్ కాంపిటీషన్ విజేతలకు బహుమతి ప్రదానం చేసే రోజున ప్రియాంక గాంధీని ఆహ్వానించి రాహుల్ను సన్మానిస్తామని ప్రకటించారు. ఆస్కార్ అవార్డు పొందిన తెలంగాణ కళాకారునికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ తరఫున రాహుల్కు 10 లక్షల నజరానా ప్రకటించిన రేవంత్ రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కోటి నగదు బహుమతి అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మనము 10 లక్షల రూపాయల నగదు బహుమతి ఇచ్చి ఈ ఆర్టిస్టును ప్రోత్సహించాల్సిన బాధ్యత. ఇట్ ఈస్ టోకెన్ అంటే మేము గుర్తించిన మా కళాకారుణ్ణి అని రాహుల్ సిప్లిగజ్కు 10 లక్షల రూపాయల నజరానని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడుతుంది, తనకి 1 కోటి రూపాయల నగదు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఇద్దాం ప్రభుత్వంలో. కాంగ్రెస్ పార్టీ తరఫున మనము 10 లక్షల రూపాయల నగదు బహుమతి ఇచ్చి ఈ ఆర్టిస్టును ప్రోత్సహించాల్సిన బాధ్యత. ఇట్ ఈస్ టోకెన్ అంటే మేము గుర్తించిన మా